వయసు తారతమ్యం లేకుండా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. కంటిన్యూ చేద్దాం ఒకసారి. మనకి బీజేపీ సీనియర్ నేత అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ గారు లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. రమేష్ గారు నమస్తే అండి, కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. ఎన్ని రౌండ్లు అయినాయి, ఎంత లీడ్ లో ఉన్నారు? దాదాపు 2.5 లక్షల ఓట్లు కౌంట్ అయినాయి. 2.5 లక్షల గాను 45,000 లీడ్ లో ఉన్నాను. 2.5 లక్షలు అంటే ఇంకెన్ని లక్షలు ఉన్నాయి? ఇంకా 10,60,000 ఉన్నాయి. ఓకే, సో 7 ఓవరాల్ గా మీ కూటమి ఆంధ్రప్రదేశ్ లో మీ కూటమి సాధిస్తున్న విజయం మీద మీ ఒపీనియన్ ఏంటి? అలాగే ఇప్పటికే 19-21 స్థానాల్లో మీరు పార్లమెంట్ స్థానాల్లో ఉన్నారు అండ్ 157 అసెంబ్లీ స్థానాలు గెలిచారంటే ఇంకా నేను ముగింపు కార్డు వేయలేను అప్పుడే. మీ ఒపీనియన్ ఏంటి వెంకటకృష్ణ? నేను మొదటి నుంచి చెప్తున్నా, జగన్ కన్నా జనసేనకు ఎక్కువ వస్తాయనుకున్నా, అది జరుగుతుందేమో చూద్దాం. లేకపోతే ఒక సీటు అప్డేట్ కావచ్చు, కానీ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డికి మంచి మెజార్టీ ఇచ్చి గెలిపిస్తే కాన్స్టిట్యూషన్ గా నేను అపాయింట్ అయినానని అనుకోవట్లే. అతను ప్రజలు నాకు ఓట్లు వేశారు, నా ఇష్టం, నేను చెప్పిందే జరగాలి. నేను చట్టాలను గౌరవించాను, కాన్స్టిట్యూషన్ ను గౌరవించాను, ప్రజలను గౌరవించాను. నాకు నచ్చింది, ఏది నచ్చిందో అది చేసుకుంటాననే ఉద్దేశంతో రాష్ట్రాన్ని సర్వం నాశనం చేసి పెట్టారు. అందుకే ఈ రోజు మంత్రులందరూ కూడా చూడచకపోతే మీ కోరిక నెరవేరుతుంది. 2వ స్థానంలో జనసేన ఉంది. అవును, నేను చెప్పాను కదా, నేను మొదటి నుంచి చెప్తున్నా. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షం జనసేన ఉంది. అవును, దేనైనా సహించుకుంటారు, కానీ నేనే రాజును. రాజుల కాలం పోయి 100 సంవత్సరాలు అవుతోంది, ఇంకా కూడా నేనే రాజును అనుకున్నదానికి ప్రజలు ఈ రోజు చూపించారు. ప్రజాస్వామ్యంలో ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలి. ఓటమి గెలుపులు సహజం అయినా కూడా అపోజిషన్ అంటే ఒక గౌరవం లేదు, రాజకీయ పార్టీలు అంటే ఒక గౌరవం లేదు, మీడియా అంటే ఒక గౌరవం లేదు. ఇప్పుడు కొంతమంది వాళ్ళు కొమ్ము కాచిన మీడియా వాళ్ళు ఇంకా కూడా ఈ మోసే బ్యాలెట్, ఈ సగమే అయింది, ఇంకా సగంలో ఏమిటి, లేకపోతే చంద్రబాబు నాయుడు ఇలా వెళ్తాడా, చంద్రబాబు నాయుడు అలా వెళ్తాడా, సిగ్గు ఉండాలి కొంచెం అన్నా. ఇప్పుడు ఎందుకు ఓడిపోయినాడు జగన్మోహన్ రెడ్డి అనేది చర్చించకుండా రకరకాలుగా చర్చించుకుంటున్నారు. మరి ఏమనుకోవాలి, ఇంకా కూడా ఆ దేవుడు వారికి కూడా తప్పకుండా రైట్. ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ ఆశలతో ఏ ఆకాంక్షలతో మీ మీద బాధ్యత పెట్టారో మీరు గుర్తిస్తున్నారా? తప్పకుండా, ఎందుకంటే ఇది రెస్పాన్సిబిలిటీ పెంచారు. మనం జాగ్రత్తగా